దేవుడు భక్తునికి దర్శనం ద్వారా సాతాను అంత్యక్రీస్తును ఆ మృగము యొక్క సంఖ్యను బయలుపరిచిన తరువాత అతడు చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల శియోను పర్వతం మీద నిలవబడి ఉండేను ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసలయందు లిఖింపబడి ఉన్న నూట నలభై నాలుగు వేల మంది ఆయనతో కూడా ఉండిరి మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుముధ్వనితోను సమానమైన ఒక శబ్దము పరలోకంలో నుండి రాగా వింటిని నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైనికుల నాదమును పోలినది వారు సింహాసనం ఎదుటను ఆ నాలుగు జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు భూలోకంలో నుండి కొనబడిన ఆ నూట నాలుగు వేల మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యం ఎరుగని వారునైయుండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెళ్లా ఆయనను వెంబడింతురు వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడినవారు వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు వీరు అనింద్యులు అప్పుడు మరి ఒక దూతను చూచితిని అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు ప్రతి ప్రజకును ప్రకటించినట్లు సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండేను అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి ఆయన తీర్పు తీర్చు గడియవచ్చాను కనుక ఆకాశమును భూమిని సముద్రమును జలదారలను కలుగజేసిన వానికే నమస్కారం చేయుడే అని గొప్ప స్వరముతో చెప్పాను వేరొక దూత అనగా రెండవ దూత అతను వెంబడి వచ్చి మహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మధ్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయేను కూలిపోయేను అని చెప్పాను మరియు వేరొక దూత అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగు చెప్పెను ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారము చేసి తన నొసటి అందేమి మీదనేమి ఆ ముద్ర వేయించుకుని ఏడల ఏమీయు కల్పబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమను మద్యమును వాడు త్రాగును పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్నిగంధకముల చేత వాడు బాధింపబడును వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారం చేయువారును దాని పేరుగల ముద్ర ఎవడైనను వేయించుకునేలా వాడును రాత్రింబగళ్లు నెమ్మది లేని వారై ఉందురు దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతునందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుచున్నారు వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడేను మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండేను ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును చేతిలో వాడిగల కొడవలి ఉండేను అప్పుడు మరి దూత దేవాలయంలో నుండి విడలి వచ్చి భూమి పైరు పండియున్నది కోతకాలం వచ్చినది నీ కొడవలి పెట్టి కోయుమని గొప్ప స్వరముతో ఆ మేఘము మీద ఉన్న వానితో చెప్పాను మేఘము మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడాను ఇంకొక దూత పరలోకమునందున్న ఆలయంలో నుండి వెడలి వచ్చెను ఇతని యొద్దను వాడిగల కొడవలి ఉండేను మరి దూత బలిపీఠం నుండి వెడలి వచ్చెను ఇతడు అగ్ని మీద అధికారం నొందినవాడు ఇతడు వాడి అయిన కొడవలి గల గొప్ప స్వరంతో పిలిచి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి వాడి అయిన నీ కొడవలి పెట్టి దాని గెలలు కోయుమని చెప్పాను కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీదనున్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమాను ద్రాక్షల పెద్ద తొట్టిలో వేశాను ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను నూరు కోసుల దూరము గుర్రముల కల్లెము మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించెను మరియు ఆశ్చర్యమైన మరి గొప్ప సూచన పరలోకమందు చూచితిని అదేదనగా ఏడు తెగుళ్లు చేత ఉన్న ఏడుగురు దూతలు ఇవే కడవరి తెగుళ్ళు వీటితో దేవుని కోపం సమాప్తమాయెను మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రం వంటిది ఒకటి నేను చూచితిని ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గలవారై వారై ఆ స్ఫటికపు సముద్రమునొద్ద ఉండుట చూచితిని వారు ప్రభువ దేవ సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి యుగములకు రాజా నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి ప్రభువ నీవు మాత్రము పవిత్రుడవు నీకు భయపడని వాడేవాడు నీ నామమును మహిమపరచని వాడేవడు నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసేదరని చెప్పుచు దేవుని దాసులకు మోస కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు అటు తరువాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను ఏడు తెగుళ్లు చేత ఉన్న ఆ ఏడుగురు దూతలు నిర్మలమును ప్రకాశమానమునైన రాతిని ధరించుకొని రొమ్ముల మీద బంగారు దట్టీలు కట్టుకునిన వారై ఆ ఆలయంలో నుండి వెలుపలికి వచ్చిరి అప్పుడు ఆ నాలుగు జీవులలో ఒక జీవి యుగ జీవించు దేవుని కోపముతో నిండి ఉన్న ఏడు బంగారు పాత్రలను ఆ ఏడుగురు దూతలకిచ్చెను అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన గొప్ప పొగతో ఆలయము నింపబడినందున ఆ ఏడుగురు దూతల యుద్ధ ఉన్న ఏడు తెగుళ్లు సమాప్తి వరకు ఆలయమందు ఎవడును ప్రవేశింపజాలకపోయేను ప్రియులారా దేవుని కొరకు సిద్ధపరచబడిన లక్ష నలభై నాలుగు వేల మంది పరిశుద్ధులు ఈ లోకంలో జన్మించిరి కాని ఏ పాపము చేయలేని వారై ఉన్నారు అనగా వారు పసిపిల్లలుగా ఉన్నప్పుడే దేవుని కొరకై ప్రత్యేకింపబడి దేవుని సన్నిధికి కొనిపోబడిరి కడవరి తెగులు రాకమునిపే అంత్యక్రీస్తు యొక్క సంఖ్యను ప్రజల మీద ముద్రించుటకు ప్రయత్నిస్తాడు ఎవరైతే ఆ ముద్రను వేయించుకుంటారో వారు జీవితాంతం నెమ్మది లేని వారై జీవిస్తారు అంత్యక్రీస్తు ఆ ముద్రను వేయుటకు ప్రజలను అనేక శ్రమలకు గురి చేస్తాడు కాని దేవుని అందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే అంత్యక్రీస్తు పెట్టే శ్రమలకు తట్టుకొని ఓర్పుగల వారై దేవుని నిత్యరాజ్యాన్ని చేరుకుంటారు మన మిహలోకంలో ఏ శ్రమ ఉండకూడదని ముద్రను వేయించుకున్న యుగ యుగాలు నరకంలో కాలువారమై ఉంటాము అందుకే ఈ లోకంలో ఏ శ్రమ కలిగినా మన విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా దేవుని నామానికి మహిమకరంగా జీవిద్దాం కంఠత వాక్యం ఇప్పటి నుండి ప్రభునందు మృతునందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని ప్రకటన గ్రంథము పద్నాలుగో అధ్యాయం వచనం మీకు ఒక ప్రశ్న కడవరి తెగుళ్ళు ఎన్ని